ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఒకసారి యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యంలోకి ప్రవేశిద్దాం. కృపగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ఇంతవరకు కాపాడి సంరక్షించి నడిపించి ఉన్న విధానానికి నీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభు. మరి ఒక శ్రేష్టమైన సమయంలో నీకు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవెనకరంగా మమ్మల్ని నడిపించండి ప్రభు. మాకు ఏ విధమైన మాటలు కావాలో సమస్తం కూడా ఎరిగిన దేవుడు తండ్రి, నీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనత కొట్టివేయబడి దైవికంగా బలపరచబడుటకు తగిన కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 7:7 నుండి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరుగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది, ఆమేన్. చాలా చక్కటి మాటలు ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. చాలా అనేకమైన పరిస్థితుల్లో అవసరమైన లేదా దేవుని బిడ్డలుగా మనం ధైర్యపరచబడే మాట ఏంటంటే, యేసుక్రీస్తు చాలా స్పష్టంగా ఆయన దగ్గర ఉన్న జనానికి కానీ ఈరోజు నీకు నాకు కానీ చెప్పే మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. నిజంగానే ఎంతో ఆశీర్వాదకరమైన మాట. ఏ ప్రయాస పడినవసరిలా, ఏ కార్యక్రమాలు చేయనవసరిలా, దేవుని దగ్గర నుంచి ఏదైనా ఈవులు పొందాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఏదైనా కార్యము మన జీవితంలో జరగాలి అంటే, యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు కూడా పొందుకును. అందులో ఏ భేదము ఉండదట. సేవకుడని, విశ్వాసని, భారతదేశస్తుడని, అమెరికా దేశస్తుడని, ఏ దేశస్తుడనియో భేదం ఏమాత్రం ఉండదట. కానీ అడుగు ప్రతివాడు కూడా నిశ్చయముగా తాను అడుగుచున్న ప్రతిదాన్ని కూడా ఏం చేస్తారట, తన జీవితంలో పొందుకోవడం జరుగుతుందట, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో చాలా అడుగుతూనే ఉంటాం అనేకమైన విషయాల్లో. మన ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మానసిక పరంగా కానీ, ఎల్లప్పుడూ కూడా మనం చేసే పని దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుచూనే ఉంటాం, మానక అడుగుతూనే ఉంటాం. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. వారు విసుగాక నిత్యము ప్రార్థన చేయాలని చెప్పి ఒక ఉపమానం చెప్తూ, ఒక విధవరాలట అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా మానక తనకు న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చిందంట. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి కొంతకాలము తర్వాత, ఈమె ప్రతిరోజు వచ్చి నన్ను బలవంతం చేయకుండా, నన్ను తొందర పెట్టకుండా ఉండినట్లుగా ఈమెకు నేను న్యాయము తీరుస్తానని చెప్పి ఆమెకు న్యాయము తీర్చినట్లుగా యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తారు. లూకాసువార్త 18:1 మొదటి వచనం నుండి మనం చదివినట్లయితే ఈ ఉపమానం యొక్క భాగం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏమి కనబడుతుంది అక్కడ కానీ ఇక్కడ కానీ అంటే, అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏ విధంగా అడగాలట? ఒకరోజు, ఒకసారి, రెండు సార్లు అడిగి కాదు, కానీ దేవుడు నిశ్చయముగా నేను అడిగిన ప్రతిదాన్ని ఇయ్యడానికి సామర్థ్యం కలిగిన వాడు, ప్రతిదాన్ని దేవుడు ఖచ్చితంగా దేవుడు నాకు ఇయ్యగలడని నమ్మి అడుగిన దానిని పొందుకునేంత వరకు నువ్వు దేవుని దగ్గర అడుగుతూనే ఉండాలి, ఆమేన్. ఏదో కాసేపు అడిగి, ఏదో భావోద్రేకంతో, ఏదో బాధతో, ఏదో వేదనతో, ఎవరు అన్నారు, ఏదో జరిగిందని కాసేపు దుఃఖంతో అడిగి ప్రక్కకొచ్చడం కాదు, కానీ నిశ్చయతతో, పట్టుదలతో, యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి దేవుడు తలుపు తెరిచేంత వరకు, దేవుడు తన మహిమను నీ జీవితంలో కనపరిచేంత వరకు ఎడతెగక ప్రార్థన చేసే అలవాటు మనం కలిగి ఉండాలి. ఎడతెగక అడిగే అలవాటు మనకు ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు కూడా పొందుకును. ఏదో సాధారణంగా పైపైన అడిగి వెళ్ళిపోవడం కాదు, కానీ నీ అవసరతలు తీర్చబడాలి అంటే, నీ అక్కరతలో దేవుని కార్యాలు కనబడాలి అంటే, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, అడగడం చాలా ప్రాముఖ్యమైనది. ఎలాగ అడగాలి? ఏదో పైపు అడిగేసి 2-3 సార్లు అడిగాను కదా, నిన్న అడిగాను కదా, వారం క్రితం దేవుడిని ఒక అంశం అడిగాను, ఇంకా దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి కాదు. దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు, దేవుడు సహాయం చేసేంత వరకు, దేవుడు ద్వారము తెరిచేంత వరకు, దేవుడు మేలు కలుగు చేసేంత వరకు, దేని నిమిత్తమైతే దేవుని దగ్గర నువ్వు కనిపెడతా ఉన్నావో దాని విషయమే దేవుడు నీకు ద్వారము తెరిచేంత వరకు కూడా మానక ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి, ఆమేన్, హల్లెలూయా. ఈ అడగడంలోనే నీ పట్టుదల, ఈ అడగడంలోనే దేవుని మీద నీకున్న విశ్వాసం, ఈ అడగడంలోనే దేవుడే
పరిస్థితిని ఖచ్చితంగా సరిచేయగలడు అన్న నీ విశ్వాసం దేవునికి కనబడతా ఉంటుంది. ఏదో సాధారణమైన వ్యక్తులాగా, ఏదో నామకార్థపు మొక్కుబడిలాగా 2-3 సార్లు అడిగేసి వెళ్ళిపోవడం కాదు, కానీ నిశ్చయముగా దేవుడు నాకు సహాయం చేయగలడు, దేవుడు తప్ప వేరొక సహాయం నాకు ఈరోజు లేదు, ఖచ్చితంగా దేవుడే నా పరిస్థితి మార్చగలడని నువ్వు నమ్మినట్లయితే దేవుడు కార్యం చేసేంతవరకు నువ్వు అడుగుతానే ఉంటావు దేవుని దగ్గర. ఆమెన్, హల్లెలూయా. చాలా అంశాలను మన జీవితాల్లో అడగాల్సినవి, చాలానే అడుగుతూనే ఉంటాం, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం దేవుని దగ్గర అడగాల్సింది ఎవరినంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ప్రార్థన చేయాలి. ఎవరి గురించి? పరిశుద్ధాత్మ గురించి. లూకాస్ వార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవనకైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పని ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. తన్ను అడుగు వారికి పరలోకమందున తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును, పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఈరోజు నువ్వు నేను అడిగే అంశాలు చాలానే ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర అన్నిటికన్నా ముఖ్యంగా మనం అడగాల్సింది ఎవరినంటే పరిశుద్ధాత్మతో నింపుదల, లేదా పరిశుద్ధాత్మతో కూడిన జీవన శైలిని, లేదా పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాన్ని దేవుని దగ్గర అడగడం ప్రారంభించాలి. ఆమెన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితానికి. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని కార్యాలు మన జీవితంలో ఏది కూడా జరగడానికి ఆస్కారం ఉండనే ఉండదు. నీ ప్రతి పరిస్థితికి, ప్రతి శోధనకి, ప్రతి బంధకానికి కూడా ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే, ఈరోజు నువ్వు గనక పరిశుద్ధాత్మ దేవుడిని నీ జీవితంలోనికి ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపించబడిన జీవితంలోనికి అడుగులు గనక ముందుకు వేస్తూ ఉన్నట్లయితే నీ ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకు కూడా ఒక ఫలవారితమైన ఆశీర్వాదకరమైన మార్గాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని మనం నిర్లక్ష్యపరచడం వల్ల మన పరిస్థితులు రోజు రోజుకి కూడా కఠినపరచబడుతున్నాయి. ఏ పరిస్థితిని కూడా మనం ఈ లోకంలో ఎదుర్కొనలేము, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది ఎవరిని మృంగుదిన అని చెప్పి గర్జించి సింహం వల్ల అనేకమైన ఆటంకములు, అనేకమైన విధాలుగా దేవుని బిడ్డను శోధిస్తూ, బలహీనపరుస్తూ, పడగొట్టుతూ, దేవునికి దూరంగా లాక్కు వెళుతూ, అనేక మందిని మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అనేకమైన విధాలుగా అపవాది భక్తుల జీవితాన్ని, దేవుని బిడ్డల జీవితాన్ని నానా విధాలుగా భయంకరంగా నలగొడతా ఉన్నాడు. కానీ వీటన్నిటిలో నువ్వు నిలబడి, వీటన్నిటిలో నువ్వు సరి అనే నిర్ణయం తీసుకొని, వీటన్నిటి మధ్యలో నువ్వు నిలబడి నీ గమ్యం వైపు నువ్వు క్షేమంగా ధైర్యంగా సింహం వల్ల నువ్వు నడవడానికి నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ యొక్క సహాయము. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన జీవితంలోకి ఇంకా రాకుండా ఉన్నట్లయితే నువ్వు ఏ కార్యక్రమం చేసినా, లేదా ఏ సమస్యలు ఉన్నా సరే, దాంట్లో ఏ విధముగా కూడా దేవుని మహిమ కనబడనే కనబడదు. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి నీ జీవితానికి కానీ నా జీవితానికి కానీ. నీ ఎదురు ఏ పరిస్థితి ఉన్నా సరే, పరిస్థితి పోవడానికి నువ్వు ప్రార్థన చేయనవసరం లేదు, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొని అభిషేకం కోసం నువ్వు ప్రార్థన చేయి దేవుని దగ్గర. ఆ పరిస్థితిని మార్చగలిగి, ఆ పరిస్థితిని నిలబడి, ఆ చీకటిలో, ఆ వేదనలో, ఆ రోగంలో సైతం కూడా ధైర్యంగా ముందుకు నడవడానికి కావలసిన బలాన్ని పరిశుద్ధాత్మ దగ్గర నుంచి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సిచ్యువేషన్ తీసే, ప్రభువా ఆ పరిస్థితి తీసే, ప్రభువా ఈ పరిస్థితి తీసే, ప్రభువా ఇవన్నీ కూడా మాయం చేసే. దేవుడు ఏది కూడా మాయం చేయడు, దేవుడు ఏది కూడా తీసి అన్నీ ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో రోగం ఉంటుంది, ప్రతి వ్యక్తి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ప్రతి వ్యక్తి జీవితంలో కుటుంబ పరంగా మా అన్ని రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు అందరి జీవితాల్లో ఉంటాయి. ప్రభువా తీసే ప్రమాణంగానే దేవుడు మ్యాజిక్ చేసినట్లుగా టప్పని చెప్పి అన్ని మాయం చేయడు. ప్రతి పరిస్థితి ఉంటుంది, కానీ ప్రతి దాన్ని కూడా నువ్వు ఎదుర్కోవాలి. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఏ పరిస్థితి కూడా క్షణాల్లో మాయమవదు, ఏ పరిస్థితి కూడా క్షణాల్లో ఏది కూడా మార్చబడదు. కానీ ప్రతి పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలి, అంటే ప్రతి పరిస్థితిలో నువ్వు నిలబడి అడుగులు ముందుకు వేయాలంటే ఈరోజు నువ్వు అడగాల్సింది, ప్రభువా పరిస్థితి మార్చు, పరిస్థితిని మార్చివే, ప్రభువా పరిస్థితిని మాయించాను కాదు, కానీ ప్రభువా ఈ పరిస్థితిలో, ఈ కఠినమైన మార్గంలో, ఈ ఎడారి మార్గంలో, ఆహారము దొరకని మార్గంలో, ఆరోగ్యము దొరకని ఈ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలను
నలభై సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మ దేవుడు మేఘము రూపములు వారి మధ్యలో ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. వారి అరణ్యములో సైతము కూడా వారి కాళ్ళు కానీ వారి చెప్పులు కానీ వారి బస్ వేసుకున్న వస్త్రములు ఏది కూడా కొంచెము కూడా చెనగడం కానీ గాయపరచబడటం కానీ ఏది కూడా జరగకుండా వారందరూ కూడా క్షేమంగా కానాను దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారున్న పరిస్థితుల్లో వారిని క్షేమంగా కాపాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారు ఏ మార్గం గుండా నడుస్తున్నా సరే ఆ మార్గంలో తన కృపను తన మహిమను వారి కన్నుల ఎదుట కనపరుస్తూ వచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ సహవాసం కానీ పరిశుద్ధాత్మతో నింపబడుతున్న జీవితం కానీ నీకు ఇంకా లేనట్లయితే నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు ఖచ్చితంగా అవమానమే కలుగుతుంది. ప్రభువా నాకు డబ్బులు, ప్రభువా నా పరిస్థితి అంతా చక్కబెట్టుకుంటానంటే అది నీ అపోహ మాత్రమే. డబ్బు ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడవు, డబ్బు ఉంటే ఆరోగ్యం కొనలేవు, డబ్బు ఉంటే సమాధానం కొనలేవు, డబ్బు ఉంటే అన్ని బాగో, ఏదో కొంత మటుకు కొన్ని రోజులు మటుకు నీకు వెసులుబాటు కలుగుతుందేమో కానీ శాశ్వత కాలం నువ్వు డబ్బుతో నువ్వు ఏ పరిష్కారాన్ని కూడా నువ్వు పొందలేవు. ఏదో డబ్బు ఉంటే కాసేపే కొద్ది రోజులే నువ్వు ఆహారం తింటావు, ఆహారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆహారం తినాలి. డబ్బులు అయిపోతూ ఉంటాయి తప్ప ధనము నీ జీవితానికి ఎన్నడై కానీ శాశ్వత పరిష్కారం కాదు. డబ్బులుంటే నా జీవితం అంతా మారిపోద్ది అని అనుకుంటే నీ నిర్ణయాన్ని ఈరోజు మార్చుకో. డబ్బు ఉంటే జీవితం అంతా మార్చబడదు. పరిశుద్ధాత్మ నీ మీద నీలో గనక నివాసం చేస్తూ సహవాసం చేస్తూ ఉంటే అప్పుడు నీ జీవితం అంతా మార్చబడుతుంది, అప్పుడు నీ జీవితం అంతా ఫలభరితంగా నడిపించబడుతుంది. తప్ప ధనముంటే అన్ని బాగుపడతాయి అనేది నీ అపోహ. ఆ నిర్ణయాన్ని దేవుని దగ్గర మార్చుకోవడం ప్రారంభించు. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రతి విషయంలో కూడా నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కావాలి. ఖచ్చితంగా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. తన తండ్రిని అడుగు, ప్రతి వానికి కూడా తండ్రి ఏం చేస్తాడట, పరిశుద్ధాత్మని ఎంతో నిత్యముగా ఇస్తాడట. నువ్వు ఈరోజు గనక దేవుని దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ గురించిన ఆకలితో దప్పికతో దేవుని అభిషేకం కోసం గనక నువ్వు ప్రార్థన చేసి అడుగుతా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు గనక అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడట. ఒక వంద మంది ప్రతిరోజు కూడా కారు కోసం ప్రార్థన చేస్తే వారిలో ఎంతమంది కారును పొందుకుంటారు, ఎంతమంది కొనగలుగుతారు సంవత్సరం కాలంలో? మహా అయితే 40% మంది, మహా అయితే 50 లేదా 70 లేదా 90% మంది కొంటారేమో, 10% మంది కొనలేకపోవచ్చు. 100 మంది కలిసి కారు కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఒక సంఘటన జరిగింది, అదా మనకందరికి కూడా తెలుసు. 120 మంది దేవుని ప్రజలు, యేసుక్రీస్తు శిష్యులు, యేసుని వెంబడించిన వారు అనేక మంది స్త్రీ పురుషులందరూ కూడా 120 మంది కలిసి మేడగదులు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనకు కనపడుతుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీదకి రాలాడట, ప్రతి ఒక్కరు కూడా భాషలు మాట్లాడారట, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో పూర్తిగా నింపబడ్డారట. ఆ 120 మంది పరిశుద్ధాత్మ కోసమే మేడగదులు కూర్చుని ప్రార్థన చేశారు. అక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే 120 మంది మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందుకొనును. పరిశుద్ధాత్మను కనుక నువ్వు అడగడం కనుక ప్రారంభించినట్లయితే అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడంట. కారు గురించి ప్రార్థన చేస్తే 100 మంది కారు కొంటారో కొనరో నేను చెప్పలేను, కానీ ఆ 100 మంది పరిశుద్ధాత్మ గురించి కనుక ప్రార్థన చేస్తే, ఆ 100 మంది పరిశుద్ధాత్మ నింపుదల కోసం కనుక దేవుని దగ్గర కనిపెడితే 100 మందిలో ఖచ్చితంగా 100 మంది కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. వారిలో ఒక్కరు కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే దేవుని మాట ఇది, అడుగు ప్రతివాడు కూడా తండ్రి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. ఏదేది అడగడం కాదు, ఏవేవో కోరుకోవడం కాదు, శరీరక పరమైనవి, శరీరానికి కాసేపు వెసులుబాటు కలిగించేవి, పరిస్థితులను కాసేపు మార్చేటువంటి వనరుల కోసం కాదు మనం అడగాల్సింది. జీవితాంతము కూడా సంతోషంతోను సమాధానంతోను కరువైనా ఇబ్బంది అయినా శ్రమ అయినా వేదనైనా ఎదురు ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నా సరే వాటన్నిటినీ కూడా ఎదుర్కొనగలిగే అభిషేకాన్ని గనక అడగడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మతో కూడిన జీవితాన్ని కనుక నువ్వు ఆశపడతా ఉన్నట్లయితే నువ్వు దేనికి కూడా భయపడవు. అపవాది వేచిన అగ్ని బాణములకు భయపడవు, ఏ రోగమునకు భయపడవు, ఏ తెగులకు భయపడవు, ఏ విధమైన సమస్య వచ్చినా సరే ఏదో వెంట జరిగిపోతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి లోకస్తులు అన్యాయస్తులు మాట్లాడిన మాటలు మాట్లాడకుండా ఏ పరిస్థితి ఎదురైనా సరే దేవునికి మహిమ కలుగునుగాక. ఐ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో నేను బ్రతకగలను, ఈ నదిని నేను దాటగలను, ఈ సముద్రమును నేను దాటగలను, ఈ పరీక్ష నేను దాటగలను. ఇదిగో నా దేవుడు ఈ శ్రమకు మించిన బహుమానం దేవుడు నాకు దాచిపెట్టాడు, ఈ శోధనకు మించిన దీవెన్ని దేవుడు నాకు దాచిపెట్టాడని విశ్వాసంతో నువ్వు మాట్లాడగలుగుతావు. ఈరోజు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు నిలబడలేకపోతున్నావు అంటే నువ్వు
శరీర సంబంధమైన వాటి కొరకు అరుగుతున్నావు తప్ప ఆత్మ సంబంధమైన దాన్ని ఏనాడు కూడా అరగనే అరగట్ల. ఆత్మానుసారులు ఆత్మ విషయం లేదు మనస్సుంతులు, శరీరానుసారమైనవి లేదా అదృశ్యమైనవి అన్నీ కూడా అనిత్యములు, అవి ఎన్నటికి కూడా నిలబడేవి కాదు, అదృశ్యమైనవే నిత్యము నిలబడేవి. యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఈరోజు ఇంతవరకు నువ్వు చాలా అడిగావు దేవుని దగ్గరకు వచ్చి, భౌతిక పరమైనవి చాలా అడుగుంటావు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడిని అడగడం ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించు జీవితంలోనికి. పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. నీ నడక, నీ మాట, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ జీవితం మొత్తాన్ని కూడా పరిశుద్ధాత్మకి అప్పగించబడిన వాణిగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. అడుగు దేవా, నన్ను నింపు. పరిశుద్ధాత్మ దేవ నన్ను అభిషేకించండి. పరిశుద్ధాత్మ దేవ నువ్వు లేకుండా నేనేది కూడా చేయలేను. పరిశుద్ధాత్మదేవ నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ అభిషేకం అవన్నీ నాకు కావాలి. నీ పరిచర్యలో, సంఘములో, కుటుంబములో, వ్యాపారములో, బిడ్డల జీవితాల్లో నేను సరైన విధంగా నిలబడాలంటే నాకు నీ అభిషేకం ఖచ్చితంగా కావాలి ప్రభువా. లార్డ్ గివ్ మీ యువర్ అనాయింటింగ్. పరిశుద్ధాత్మదేవ నీ అభిషేకాన్ని నాకు దయచేయండి అని చెప్పి ఈరోజు నువ్వు అడగడం కనుక ప్రారంభించినట్లయితే అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడట. దేవుడు అన్యాయస్తుడు కాదు. శరీర సంబంధమైన 100 అడగచ్చు, 100లో నువ్వు 90 పొందుకోవచ్చు, 10 పొందుకోలేకపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మను కనుక అడగడం కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు రావడానికి, నీ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఒకరోజు సంసోను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక సింహము గర్జించుచు సంసోను మీదకి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చిందట. దేవుని అభిషేకం చేత ఆ సింహమును సైతము కూడా మేక పిల్లలా చీల్చి పాడేశాడట సంసోను. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు సింహం రాకూడదయ్యా, సింహం వచ్చింది, అయ్యో సింహాన్ని తెరవండి ప్రభువా, సింహాన్ని నాకు దూరంగా చేయండి ప్రభు అని అడగడానికి బదులుగా ఈరోజు నువ్వు నేను అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నా ఎదుట బలమైన గర్జించేటువంటి నాకన్నా శక్తి కలిగిన పరిస్థితులు ఉన్నాయి, వాటిని నేను సరిచేయాలి, వాటిని నేను సరిదిద్దాలి. నా కుటుంబమే కానీ, సంఘమే కానీ, పరిచర్య కానీ, నువ్వు ఇచ్చిన పిలిపే కానీ, బిడ్డల జీవితమే కానీ, భర్త జీవితమే కానీ, భార్య జీవితం, అది ఏదన్నా సరే నా శక్తికి మించుంది, నా జ్ఞానానికి మించుంది, నా చదువుకు మించి, నా బుద్ధికి మించిన సంగతి అదంతా కూడా, దాని మొత్తాన్ని కూడా నీకు సరిచేయాలంటే నీ అభిషేకం నాకు కావాలి ప్రభు అని చెప్పి అడగడం కనుక ప్రారంభించు దేవుని దగ్గర. అంతేగాని సింహం వచ్చింది ప్రభు, సింహాన్ని తోలండి, సింహం వెళ్ళదు, సింహం వెళ్ళదు, సింహం నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పరిస్థితులు మారో రోజు రోజుకి ఇంకా కఠినమవుతాయి, రోగము తగ్గదు, రోజు రోజుకి రోగం పెరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు అడగాల్సింది ఎవరినంటే పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి. సంసోనికి ఆ రోజు ఎదురుగా సింహం వచ్చినప్పుడు దేవుడు సింహాన్ని తరమలేదు, కానీ సింహాన్ని తరమడానికి సంసోనికి ఏదైతే కావాలో దాన్ని సంపూర్ణంగా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, దావీదు సింహమును, ఎలుగుబంటిని ఎలా చంపగలిగాడు? తన శక్తి సామర్థ్యములతో కాదు, తనకున్నటువంటి కండబలంతో కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీద బలముగా పనిచేస్తూ వచ్చాడు. కనుక దావీదు తన జీవితాంతము కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నడవడం ప్రారంభించాడు. కనుక సింహము ఎలుగుబంటిని తరిమి వాటి వెనకాల పడి, ఆ సింహము ఎలుగుబంటి నోట్లో నుంచి ఆ యొక్క గొర్రెపిల్లను బయటకు తీసి సింహమును, ఎలుగుబంటిని రెండింటిని కూడా చంపినట్లుగా మనకు బైబిల్లో కనబడతా ఉంటుంది. దాడి జరుగుతూ ఉంటుంది, దుష్టుడు దాడి చేస్తూ ఉంటాడు, లోకంలో అనేకమైన విధాలుగా కఠినమైన పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఎదురవకూడదు ప్రభువా, సమస్యలు రాకూడదు ప్రభువా, శోధన రాకూడదు ప్రభువా, ఇబ్బంది రాకూడదు ప్రభువా, అంతా తాపీగా జరగాలి, అంతా అనుకున్నట్లుగా జరగాలి ప్రభువా, అంతా మంచిగా జరగాలి ప్రభువా అనుకుంటే కుదరదు. అపవాది ఉన్నాడు జాగ్రత్త, దుష్టుడు ఉన్నాడు జాగ్రత్త, నీ మీద దాడి చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి నిన్ను ఎప్పుడు పట్టుకుందాం, ఎప్పుడు నాశనం చేద్దాం, ఎప్పుడు గాయపరుద్దాం అని చెప్పి అపవాది సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త, రాకూడదు ప్రభువా, ఇలాగ జరగకూడదు ప్రభువా, ఇలాగ చేయనివద్దు ప్రభు అని అనడానికి లేదు, ఖచ్చితంగా నీ జీవితానికి కానీ నా జీవితానికి కానీ కఠినమైన పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఆ ఎదురైన సమయంలో నువ్వు నిలబడాలి దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నువ్వు బలంగా నిలబడగలగాలి. ఆ ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ఎదుర్కొనగలగాలి. ప్రతి కఠినమైన మార్గంలో నువ్వు ధైర్యంగా, నిజాయితీతో, ప్రార్థనాపూర్వకంగా నువ్వు ముందుకు నడిచి, అది సింహమే కానీ, ఎలుగుబంటే కానీ, ఫిలిస్తీలే కానీ, కానానీలే కానీ, నీకన్నా బలమైన జనాంగం మరి ఎవరైనా, బలమైన దేశం ఏదైనా, బలమైన వ్యక్తి ఏదైనా సరే, ప్రతి వ్యక్తిని, ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ఎదుర్కొనాలంటే ఈరోజు నీకు కావాల్సింది కండ బలము కాదు, ధన బలము కాదు, బుద్ధి బలము కాదు, చదువు బలము కాదు, బంధువర్గ
బలము కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం కావాలి. యేసుక్రీస్తు అడుగుడి మీకు ఏమడబడిన అన్నాడు కదా, కనుక అన్నిటిని అడిగేస్తాను, కనబడిన కంటికి కనబడి, చెవుకు వినబడిన, నా కంటికి రమ్యముగా కనబడిన ప్రతిదాన్ని అడిగేస్తానని చెప్పి నువ్వు అనుకుంటావు. నిజమే, జాగ్రత్త, నువ్వు అడిగే ప్రతీది కూడా నీకు మంచి తీసుకురాదు. కానీ నువ్వు అడుగుతున్న ఒక్కదాని గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే ఆ ఒక్కదాని వల్ల దేవుడు అన్నిటిని కూడా పరిష్కరించగలడు. అదేంటిదంటే పరిశుద్ధాత్మను అడగడం ప్రారంభించు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమడుగుతున్నావు ఈరోజు దేవుని దగ్గర? భౌతిక సంబంధమైనవి, శరీర సంబంధమైన అడుగుతూ ఉన్నాము కాబట్టి అవి దేవుడు చేస్తున్నాడు, కానీ వాటి వల్ల శాశ్వతమైన పరిష్కారం మనకు దొరకట్ల. జీతం పెరగాలి, జీతం పెరగాలి ప్రభువా అని ప్రార్థన చేసు. జీతం పెరిగింది, ఏం సరిపోయింది? ఈ జీతం కూడా సరిపోవట్లే. నీకు ఇల్లు కావాలి ప్రభువా, ఇల్లు కావాలి ప్రభువా అన్న, ఇల్లు ఇచ్చాడు దేవుడు, సమాధానం ఏమనుందా? ఉద్యోగం లేక బాధపడ్డావు, ఉద్యోగాన్ని దేవుడు తీర్చాడు, మంచి అవకాశం దేవుడు ఇచ్చి ఉద్యోగం చేస్తావచ్చు. 6 నెలలు 7 నెలలు అయింది, కాలము గడుస్తూ ఉంది. ఉద్యోగం రాకుండా ఉంటేనే బాగుండు అని అనుకున్న వాళ్ళు చాలామంది. ఉద్యోగం రానప్పుడే ఉద్యోగం కోసం ప్రార్థన చేసి ఉద్యోగం వచ్చిందోనం, అయ్యో ఏంటి ఉద్యోగం, అసలు ఉద్యోగం లేకుండా ఉన్నా బాగుండేది కదా అని అనుకున్న యవ్వనస్తులు లేదా ఉద్యోగం చేసేవాళ్ళు చాలామంది మనకు బయట కనపడతారు. ఎందుకంటే తాము అనుకున్నట్లుగా, తాము కోరినది ఏది కూడా, తమ జీవితానికి ఏది కూడా సమాధానాన్ని కానీ శాశ్వతమైన పరిష్కారం కానీ ఏ పరిస్థితిలో కూడా మనం కోరుకున్నవి తీసుకురాలేవు. కొంతకాలము మటుకే మనలను ఉపశమనం కలుగుతేస్తాయేమో, కానీ వాటి వలన శాశ్వతమైన పరిష్కారం ఎన్నడే కానీ కలగనే కలగదు. ఈరోజు శాశ్వతమైన మార్గం నీకు ఒకటి ఉంది, శాశ్వతముగా నీ జీవితాన్ని చక్కదిద్దుకునే మార్గం ఒకటి ఉంది. దేవుడు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన, ఏం అడగాలి ప్రభా? నేను పరిశుద్ధాత్మను అడుగు. పరిశుద్ధాత్మ దేవుడే నీ ప్రతి పరిస్థితికి, ప్రతి శోధనకి ఆయనే పరిష్కారం చూపించే దేవుడై ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే అక్కడ గబ్రియేలు దూత ప్రత్యక్షమై, ఇదిగో దేవుని వల్ల నువ్వు దయ పొందావు, ఇదిగో కుమారుడు జన్మించబోతున్నాడు, దేవుని కటాక్షం నీ మీద ఉందని చెప్పినప్పుడు, ఇది ఎలాగో జరుగును, ఇది నాకు అసాధ్యము కదా, నాకు ఇంకా వివాహము కాలేదు, నేను ఇంకా పురుషుని ఎరగలేదు కదా, నాకు ఎలాగ జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు గాబ్రియేల్ దూత చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నేను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నీ మీదకి వచ్చును, గనుక ఖచ్చితముగా పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ గురించిన ఇక్కడ బాగా మనకి మరొకసారి కనబడతా ఉంది. మరియా ఏం చెప్తుందంటే, ఇది అసాధ్యము, ఇది జరగదు, నేను పురుషుణ్ణి ఎరగలేదు గనక, నాకు ఇంకా వివాహము కాలేదు గనక, నేను ఎలాగో గర్భం ధరించగలను, నేను ఎలాగో ఒక శిశువుకి జన్మనివ్వగలను, నా ద్వారా ఎలాగో దేవుడు, దేవుని కుమారుడు ఎలాగో జన్మించగలడు, ఇది అసాధ్యము కదా అంటే, నిజమే ఇది అసాధ్యమే, ఇది ఎవరూ కూడా చేయలేని పనే, కానీ నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. నీ మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు నువ్వు గర్భము ధరించి ఖచ్చితంగా ఒక కుమారునికి నువ్వు జన్మనిస్తావు అని చెప్పి గాబ్రియేలు దూత మరొక సెలవు ఇస్తావు అన్నాడు. అసాధ్యమైనది జరగాలంటే నీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఖచ్చితంగా కావాలి. నిజంగానే కొన్నిసార్లు దేవుని మాటలు వింటున్నప్పుడు, ఆయన వాక్యాన్ని కానీ వాగ్దానాలు కానీ వింటున్నప్పుడు మన జ్ఞానానికి, మన శక్తి, మన సామర్థ్యానికి మించి దేవుడు మాట్లాడతాడు. అవన్నీ కూడా మన జీవితంలో పొందుపరచబడాలి, జరగాలి అంటే నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకం. ఈరోజు చాలాసార్లు మనం దేవుని దగ్గర పెట్టే నెపం ఏంటంటే, అయ్యా నేను వాక్యం వింటున్నా, అయ్యా నేను వాక్యం వింటున్నా, నాకేమి జరగట్ల. జరుగుతుంది. ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగువరావడం జరుగుతుందో ఆ రోజు నుంచి దేవునికి చెప్పిన ప్రతి కార్యక్రమం, ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుని మాటలు మనుషుడు ఏనాడు కూడా నెరవేర్చలేడు. దేవుని ఆజ్ఞలను మనిషి ఏనాడు కూడా ఫుల్ఫిల్ చేయలేడు. చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయి ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, పరిశుద్ధాత్మ సహవాసం చేయకపోతే ఒక వ్యక్తి దేవుని అడుగుజాడలు ఎంతో కాలం నడవలేడు. బలవంతంగా ఎంత నడిపించుకున్నా సరే ఏదో ఒక పరిస్థితులు ఖచ్చితంగా పడిపోతాడు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ సహవాసంతో కనుక ఆ వ్యక్తి నడవడం కనుక ప్రారంభించినట్లయితే, దేవుని మార్గాలు ఎంత కఠినమైన, ఎంత విశాలమైన, ఎంత దూరమైన మార్గాలు అయినప్పటికీ ఎక్కడ నీరసించిపోకుండా, ఎక్కడ ఆయాసపడకుండా, ఎక్కడ బలహీన పడకుండా, ఏ విషయంలో దేవుని దూషించకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అసాధ్యమైన మార్గాన్ని, అసాధ్యమైన కార్యములు, అసాధ్యమైన వాగ్దానములన్నీ కూడా ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరతాయి. ఈరోజు నీ జీవితంలో కూడా జరగదు, లేదు, రాదు, అయిపోయింది, ఇంకా కుదరదు అన్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్య ప్రకారం జీవితం మార్చబడాలంటే నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకం. నీకు కావాలి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు అడగడం ప్రారంభించు దేవుని దగ్గర. అందుకే యేసుక్రీస్తు అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి. ఏం అడగమంటావు ప్రభు మమ్మల్ని? ఇంతవరకు చాలా అడిగాను కదా, ఏం జరగలేదు కదా. ఈరోజు నుంచి
పరిశుద్ధాత్మ నడవడం ప్రారంభించి ఏం అవసరం లేదు ఇక్కడ నీ జీవితానికి. మరి వేటి గురించి కూడా అడగన అవసరంలా, ఒక్క అంశము అనేకమైన సమస్యలకు పరిష్కారం తీసుకొస్తూ ఉంటుంది. నీ ఒక్క అంశము, ఈ ఒక్క అంశము అనేకమైన సమస్యలకు పరిష్కారం తీసుకొస్తూ ఉంటుంది. ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడు నచ్చింది కాదు, పరిశుద్ధాత్మను అడగడం ప్రారంభించు, దేవుని దగ్గర ఆయనతో సహవాసం చేయడం ప్రారంభించు, ఆయనను అడగడం ప్రారంభించు, అభిషేకం అడగడం ప్రారంభించు, శక్తిని అడగడం ప్రారంభించు. ఎడతగక దేవాన్ని అభిషేకించండి, పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపండి, నన్ను నడిపించండి, కృపదయించండి అని చెప్పి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడని వాగ్దానం చేశాడు. కనుక ఈ రోజు నుంచి నువ్వు కనుక అడగడం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అసాధ్యమైనది నా వల్ల కావట్లేదు ప్రభా, ఇది నేను మార్చలేకపోతున్నాను ప్రభా, నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభా, నేను ఏది మార్చలేక అని ఎక్కడైతే నువ్వు భయపడుతున్నావో ప్రతి పరిస్థితిలో దేవుని మహిమ నీకు కనపడుతుంది. నీ వల్ల కాని పని దేవుడు నీతోనే చేపిస్తాడు, నీ వల్ల కాని వ్యాపారం దేవుడు నీతోనే చేపిస్తాడు, నీ వల్ల కాని పరిచర్య దేవుడు నీతోనే చేపిస్తాడు, నీ వల్ల కాని ఉద్యోగం దేవుడు నీతోనే చేపిస్తాడు. నీ వల్ల ఏది కాదు, ఏది జరగదు, చెయ్యలేను ప్రభా, నేను బలహీనుడను ప్రభా, అయ్యో నా వల్ల కాదు ప్రభా, నువ్వు ఎక్కడ ఏ అంశం గురించో చెప్తున్నావో అదే అంశంలో అదే పరిస్థితిలో దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా మార్చుతున్నాడు. మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అడగడం కనుక నువ్వు ప్రారంభించినట్లయితే భయపడిన స్థలాల్లో నువ్వు ధైర్యంగా నిలబడబోతున్నావు, కన్నీరు కాచిన స్థలాల్లో నువ్వు ధైర్యంగా తలపైకెత్తబోతున్నావు. ఈరోజు నీకు నాకు కావలసిన ఆర్థిక సహాయం, మనుషుల సహాయం, అధికారుల యొక్క సహాయం కాదు, కావాల్సింది పరిశుద్ధాత్మ యొక్క సహాయము కావాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడుగుతున్నాం మనం ఈరోజు దేవుని దగ్గర? యేసుక్రీస్తు అన్నాడు, పరలోకమందున తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా, తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. గాడ్ ఈజ్ రెడీ టు గివ్, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగడానికి కనుక సిద్ధపడుతున్నట్లయితే ఈరోజు జరిగే ప్రార్థనలో కనుక నువ్వు ఏకీభవించి పరిశుద్ధాత్మదేవుడిని హృదయాలను కనుక ఆహ్వానించినట్లయితే ఈరోజే పరిశుద్ధాత్మదేవుడు బలంగా నీ మీదకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఒక బలమైన సాధనముగా, బలమైన వ్యక్తిగా, అభిషేకం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను మలచడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని దగ్గర కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆశ పడుతున్నావా? పరిశుద్ధాత్మ మీద ఆశ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ నీ మీద సమృద్ధిగా కుమ్మరించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అడుగుడి మీకు ఇవ్వబడునన్న ప్రభు, ఈరోజు మేము అడుగుతున్నాం. ఇంతవరకు అనేకమైన వ్యర్థమైన వాటిని అడిగామేమో, కానీ ఈరోజు నీ వద్దకు వచ్చి ప్రభు పరిశుద్ధాత్మ గురించి అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ మా మీదకి బలంగా దిగిరండి తండ్రి, మా కుటుంబం మీదకి, మా బిడ్డల మీదకి, మా పరిచర్య మీదకి, వ్యాపారం, ఉద్యోగంలో మేము ఎక్కడైతే మేము పడిపోతా, బలహీనపరచబడతా, కోల్పోతా ఉన్నామో ప్రతి పరిస్థితుల్లోనికి మీరు బలంగా దిగిరండి ప్రభు. పరిశుద్ధాత్మదేవ మీరు లేకుండా మేము ఏది కూడా చేయలేము తండ్రి, మీ సహాయం లేకుండా మేము ఒక్క అడుగు కూడా వేయలేము ప్రభు. ఈరోజు అడుగుతున్నాం, మీరు మాట్లాడారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి కూడా పరిశుద్ధాత్మని ఎంతో నిత్యముగా ఇస్తానన్నావు తండ్రి. ఈరోజు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మదేవ మా మీదకి మీరు బలంగా దిగిరండి, మా జీవితాలను దర్శించండి, మా హృదయాలను నింపండి, నీవు లేకుండా మేము ఏది కూడా చేయలేము కనుక అన్ని విషయాల్లో కూడా కృపను మాకు దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి, మా ప్రార్థన ఆలోచించినందుకు మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు, ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. దీవించండి, నడిపించండి, బలపరచండి, నీ అభిషేకాన్ని సంపూర్ణంగా దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు దీవించిన గాక. మరి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు డైల్ చేయండి. దేవుడు మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దయచేయగలడు. దేవుడు దీవించిన గాక. ఆమేన్.